హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ క్రియేషన్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు బాదం పప్పుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బాదం పప్పు ఎన్నో విలువైన పోషకాలు కలిసిన ఆహారం. ఇందులో మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం తినడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటుంటారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాదం పప్పు ఎంతో సహాయపడుతుందని అంటారు. అయితే కేవలం నానబెట్టిన బాదం పప్పు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అయితే నానబెట్టిన బాదం పప్పు తినడం మంచిదా, పొడి బాదం తినడం మంచిదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాదం పప్పు పైన ఉండే పొట్టులో టానిన్ ఉంటుంది. ఇది పోషకాన్ని నిరోధిస్తుంది. బాదం నానబెట్టినప్పుడు ఆ తొక్కను తీసి తినడం మంచిది. బాదం పప్పును సుమారు 5 నుండి 6 గంటలు నానబెట్టడం మంచిది. బాదం పప్పులో విటమిన్ ఇ, డైటరీ ఫైబర్స్, ఒమేగా 3 యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే మ్యాంగనీస్ ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇవి చాలా మంచివి. అలాగే కండరాలు, నరాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. మీకు తెలుసా, బాదం పప్పు 2 రకాలు ఉంటాయి. ఒక రకం తీయగా ఉంటుంది, ఇంకొక రకం చేదుగా ఉంటాయి. తీయని బాదాములు తింటారు, మరియు చేదు వాటిని నూనె తీయడానికి వాడతారు. డాక్టర్ల సలహా ప్రకారం నానబెట్టిన బాదం పప్పు తినడం మామూలు వీటికన్నా మరింత ఆరోగ్యకరమని, ఎందుకంటే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులలో నీరు దాని తొక్కుపై ఉన్న విష పదార్థాలను తొలగించి వేస్తుంది, ఫైటిక్ యాసిడ్ను విడుదల చేస్తుంది, మరియు గ్లూటెన్ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. అలా మీకు ఆ నట్ల నుండి ఎక్కువ పోషకాలు అందుతాయి. అందుకని మనం ఇప్పుడు పొద్దున్నే నానబెట్టిన బాదం పప్పులు తినడం వలన వచ్చే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. బరువు తగ్గడంలో సహాయపడతాయి. మీ మొండి పొట్ట కొవ్వును కరిగించడానికి నానబెట్టిన బాదంలను మీ డైట్లో జత చేసుకోండి. నానబెట్టిన బాదం పప్పులు పై తొక్కు తీసేయడం వలన బరువు తగ్గడం వేగతరం చేస్తాయి. నానబెట్టిన బాదంలలో మోనోసాచురేటెడ్ కొవ్వులుండి మీ ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉంచుతాయి. అలాగే వయస్సు మీరే లక్షణాలను నెమ్మది చేయడం లేదా నివారిస్తుంది. మీ చర్మంపై ముడతలు తొలగించుకోవడానికి వాడే వస్తువులను, ఉత్పత్తులను బయట పారేయండి. వాటి బదులు నానబెట్టిన బాదం పప్పులు తినండి. ఇవి సహజంగా వయసు మేరకుండా చూసే ఆహారంగా పనిచేస్తాయి. ప్రతిరోజు పొద్దునే నానబెట్టిన బాదం పప్పులు తిని మీ చర్మాన్ని గట్టిగా ముడతలు లేకుండా చేసుకోండి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా నానబెట్టిన బాదం పప్పులు అనేవి ఎంతో మేలు చేస్తాయి. నానబెట్టిన బాదం పప్పులలో ప్రోటీన్, పొటాషియం మరియు మ్యాగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదం పప్పులు జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. రక్తపోటును మెరుగుపరుస్తాయి. మీకు తెలుసా, నానబెట్టిన బాదం పప్పు అధిక రక్తపోటును నయం చేస్తాయని. నానబెట్టిన బాదం పప్పులలో ఉండే అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం రక్తపోటు పెరగకుండా చేస్తాయి. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. డాక్టర్లు 4 నుండి 6 బాదం పప్పులు రోజు తినడం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నయం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులు తినడం వలన దీర్ఘకాలికంగా ఉండే మలబద్ధకం నయం కావచ్చు. నానబెట్టిన బాదం పప్పుల వలన కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం తగ్గుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. నానబెట్టిన బాదం పప్పులు ఫ్రీ బయోటిక్ ప్రభావం కలిగి ఉండి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్రీ బయోటిక్ మీ ఆహార నాళంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది, మరియు దాని ఫలితంగా అనేక వ్యాధులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.